హలో గైస్, ఇవాల్టి వీడియోలో నేను మీకు మీ మొబైల్లో రెండు డేంజరస్ సెట్టింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ డేంజరస్ సెట్టింగ్స్ గురించి మీరు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మొబైల్ యూస్ చేసే ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్స్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. అదేవిధంగా మీ మొబైల్ లుక్ని ఒక డిఫరెంట్గా చేంజ్ చేసే సెట్టింగ్ గురించి కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంతకీ ఆ సెట్టింగ్స్ ఏంటి, వాటిని ఎలా చేయాలి అనే విషయం గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూస్తూనే ఉండండి. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు శ్రీకాంత్ టెక్ ఛానల్. సో గైస్, మొదటి డేంజరస్ సెట్టింగ్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసి మీరు కిందకి ఇలా స్క్రాల్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ అనేసి మీకు కనిపిస్తుంది. సో ఈ సెట్టింగ్స్ మీద మీరు క్లిక్ చేయండి. సో తర్వాత ఏంటంటే ఇలా కిందకు స్క్రాల్ చేయండి. కింద ఇక్కడ చూడండి డివైస్ సర్టిఫికేషన్ అనిస్తుంది కదా, ఇక్కడ మీకు కింద సర్టిఫైడ్ అని ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరూ మీ మొబైల్ ఒకసారి చెక్ చేసుకోండి. కొన్ని మొబైల్స్లో ఏంటంటే ఇది సర్టిఫై అయ్యిండదు అనమాట. సో అప్పుడేం జరుగుతుంది, మీ మొబైల్లో ఉన్న ఫొటోస్, వీడియోస్ అండ్ మెసేజెస్ ప్రతి ఒక్కటి వాళ్ళు యాక్సెస్ చేయగలరు అనమాట. సో ఒకవేళ మీ మొబైల్లో ఈ సర్టిఫైడ్ అయ్యకపోయింటే మీరేం చేస్తారంటే వెంటనే వెళ్ళి మీ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ సర్వీస్ సెంటర్లో వెళ్ళి ఒకసారి మాట్లాడండి, దాన్ని సర్టిఫై చేయించుకోండి. సో ఇలా సర్టిఫై కాకుండా ఎలాంటి మొబైల్స్లో ఉంటాయంటే, మీరు ఏదైనా కానీ తెలియని బ్రాండ్ మొబైల్ కొన్నట్లయితే, లేకపోతే చైనా మొబైల్స్ చాలా వరకు ఇలా సర్టిఫై అయి ఉండవు అనమాట. సో మీరు ఒకసారి ఈ సెట్టింగ్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు సర్టిఫై కాకపోయింటే మీరు వెళ్ళి మీ సర్వీస్ సెంటర్లో కంప్లైంట్ చేయండి. సో తర్వాత రెండో సెట్టింగ్స్ విషయానికి వస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత లొకేషన్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ లొకేషన్ సర్వీసెస్ ఉన్నది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మోడ్ అనేసి ఉంది కదా, మీరు దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఏంటంటే హై యాక్యురసీ అనేసి ఉంది కదా, దాన్ని కాకుండా మీరు బ్యాటరీ సేవింగ్ అనేది పెట్టుకోండి. సో ఇలా చేసినట్లయితే మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట. సో కొంతమంది మొబైల్ ఏంటంటే ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఆప్షన్ ఒకటి ఉంటుంది అనమాట. సో అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ GPS ఫర్ ఫొటోస్ అనేసి ఉంటుంది. సో మీ మొబైల్లో కన్నా ఈ ఆప్షన్ ఉంటే వెంటనే ఆఫ్ చేయండి. ఎందుకంటే ఈ ఆప్షన్ కన్నా మీరు ఎనేబుల్లో పెట్టుకో ఉంటే అప్పుడేమవుతుందంటే, సో మీ ఫొటోస్ తీసుకుంటారు కదా, మీ ఫొటోస్ ఎక్కడైతే తీసుకుంటారో ఆ ఫొటోస్ యొక్క లొకేషన్ అనేది ఇక్కడ కనిపిస్తున్న యాప్స్ ఇవి యాక్సెస్ చేయగలం అనమాట. సో మీరు ఎందుకైనా మంచిది మీ మొబైల్లో కన్నా ఈ ఆప్షన్ ఉంటే దీన్ని ఆఫ్ చేసి పెట్టడం చాలా మంచిది అనమాట. ఇంకా మూడో సెట్టింగ్ విషయానికి వస్తే, ఇది ఒక డిఫరెంట్ లుక్ని ఇచ్చే సెట్టింగ్ అనమాట. సో మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి మీ సెట్టింగ్స్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ని ఇంకా స్టార్ట్ అయ్యి రైట్ సైడ్కి ఎండ్ అవుతాయి అనమాట. సో మనం దీన్ని ఒక డిఫరెంట్గా చేంజ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఆట పట్టించవచ్చు అనమాట. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి. ఇక్కడ బిల్డ్ నెంబర్ అనేసి ఉంటుంది. సో మీరు దీని మీద 7 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు బిల్డర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. సో బిల్డర్ ఆప్షన్స్ ఎనేబుల్ అయిపోయిన తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రాల్ చేయండి. సో ఇక్కడ చూడండి ఫోర్స్ RTL లేఅవుట్ డైరెక్షన్ అనేసి ఉంది కదా. సో మీరు దీనికన్నా ఆన్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి రైట్ సైడ్ ఇంకా స్టార్ట్ అయ్యి అన్ని లెఫ్ట్ సైడ్కి ఎండ్ అవుతున్నాయి అనమాట. సో ఈ విధంగా మీరు మీ మొబైల్లో సెట్టింగ్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా వర్డ్స్ కానివ్వండి, మీకు రైట్ సైడ్ని ఇంకా స్టార్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్కి ఎండ్ అవుతాయి అనమాట. సో చూసేదానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి నా మొబైల్ సో ఈ విధంగా ఉందన్నమాట. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ నచ్చకపోతే మళ్ళీ అక్కడ డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి సో సేమ్ అదే ఆప్షన్ని మీరు డిజేబుల్ చేయండి. సో మళ్ళాక మీ మొబైల్ ముందు ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అనమాట. సో గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలియని వారు చాలామంది ఉన్నారు, సో ప్లీజ్ మీరు ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా ఇతరులు కూడా తెలియచేయండి. సో మీరు షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా కొత్త వ్యూస్ ఏమైనా ఉంటే దయచేసి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి, అదేవిధంగా దాని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే నేను చేసే అప్డేట్స్ యొక్క నోటిఫికేషన్స్ మీ మొబైల్స్కి వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.